ప్రాంతీయ పార్టీలు బీజేపీని ఓడించలేవు కాంగ్రెస్ ఒక్కటే బీజేపీని ఓడించగలుగుతుంది బీజేపీకి ఐడియాలజికల్ ఆల్టర్నేటివ్ కాంగ్రెస్సే అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు ఈ మధ్య హిమాచల్ ప్రదేశ్ గెలవడం వల్ల రాహుల్ గాంధీ ప్రకటన కాస్తంత బలం చేకూరుంది అనుకుంటున్నట్టున్నారు కానీ రియాలిటీ ఏంటి ఇవాళ మీరు భారతీయ జనతా పార్టీ స్ట్రైక్ రేట్ చూడండి ట్వంటీ ఫోర్టీన్ నుంచి ఇప్పటి వరకు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్న ప్రాంతాలలో బీజేపీకి అత్యధికంగా లోక్సభ సీట్లలో గెలుపు వస్తుంది బీజేపీ వర్సెస్ రీజనల్ పార్టీస్ ఉన్న చోట బీజేపీ ఆ స్థాయిలో విజయం సాధించలేకపోతుంది మీకు ఉదాహరణ గుజరాతే అక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంది ఇరవై ఆరు సీట్లకి ఇరవై ఆరు బీజేపీ గెలుచుకుంది రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంది అరవై సీట్లు ఆడ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ స్వీప్ అయింది కర్ణాటక ప్రధానంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కుమారస్వామి ఉన్నప్పటికీ కూడా అక్కడ నీకు కా బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకుంది కానీ మీరు గమనించండి బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఆడ బీజేపీ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుచుకుంది తమిళనాడు బీజేపీ ఉన్నా డిఎంకే నాయకత్వం కూటమి గెలుచుకుంది మీకు తెలంగాణ నాలుగు సీట్లు మినహా మిగతాన్ని కాంగ్రెస్ అన్న గెలిచింది టీఆర్ఎస్ టీఆర్ఎస్ అన్న గెలిచింది కాంగ్రెస్ అన్న గెలిచింది పశ్చిమ బెంగాల్ అత్యధిక సీట్లు తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది సో ఎక్కడైతే ప్ర ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో అక్కడ బీజేపీ సక్సెస్ రేటు స్ట్రైక్ రేటు తక్కువగా ఉంది ఎక్కడైతే కాంగ్రెస్ ఉందో అక్కడ బీజేపీ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది అందువల్ల రాహుల్ గాంధీ అన్నట్లు బీజేపీ లోగే సత్తా కాంగ్రెస్కే ఉంటే ఇక ఇంక సమస్య ఏముందిగా ఇక బీజేపీని ఓడించడం అనేది ఇష్యూనే కాదు కదా ఇప్పటికీ కూడా రెండు వందల సీట్లలో ప్రధానమైన పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్సే ఉంది సో ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పుంజుకొని బీజేపీని కనుక ఓడించగలిగితే బీజేపీ అధికారంలోకి రావడం చాలా కష్టం అందువల్ల రాహుల్ గాంధీ అన్నది నిజం కాంగ్రెస్ బాగుపడి కాంగ్రెస్ సత్తా చూపి కాంగ్రెస్ శక్తివంతమై కాంగ్రెస్ బీజేపీని ఓడించగలిగితేనే దేశంలో బీజేపీ ఓడిపోతుంది కానీ రాహుల్ గాంధీ అన్నది అది కాదు రాహుల్ గాంధీ అన్నది బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్కే సత్తా ఉంది సత్తా ఉంది అంటే లాభం లేదు సత్తా చూపితే లాభం సత్తా ఉంది కాదు సత్తా చూపితే మాత్రం బీజేపీ ఓడిపోతుంది అందువల్ల రాహుల్ గాంధీ దృష్టి కాంగ్రెస్ గురించి చెప్పుకోవడం కన్నా కాంగ్రెస్ను బీజేపీని ఓడించే స్థాయిలో తీర్చిదిద్దాలి అది జరగాలి ఇప్పుడు గుజరాత్లో ఏం జరిగింది మీకు ఇరవై నాలుగు నలభై ఒక్క శాతం నుంచి ఓటింగ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ పడిపోయింది వీళ్ళు హిమాచల్ ప్రదేశ్లో బీజేపీని కాంగ్రెస్ ఓడించగలిగింది కాదని ఎవరంటలేరు అందువల్ల కాంగ్రెస్ లే బీజేపీని ఓడించగలిగే శక్తి కాంగ్రెస్కు వస్తే ఖచ్చితంగా బీజేపీ ఓడిపోతుంది కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఏ బీజేపీని ఓడిస్తుంది అనుకుంటే నేను కానీ ఇక బీజేపీ ఎప్పుడైతే బీజేపీని ఓడించే శక్తి కాంగ్రెస్కు తగ్గిపోతుందో అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ రూపంలో మీ గుజరాత్లో కొత్త శక్తి ఎంటర్ అయింది గోవాలో ఎంటర్ అయింది అందువల్ల దేశం ఆయిపు ఆగదు కదా ఇప్పుడు బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్ బలపడేంత వరకు రాజకీయ పరిణామాలు ఆగవు వ్యతిరేక బీజేపీ వ్యతిరేక ఓటు ఎటో ఎటో ఏదో ఒక పార్టీ రూపంలో మళ్ళీ ముందుకు వస్తుంది అందువల్ల కాంగ్రెస్ అర్థం కావాల్సింది మేము ఒక డిఫాల్ట్ చాయిస్ బీజేపీకి బీజేపీ పైన కోపం వస్తే ఆడవేగా మాకు ఓట్లేస్తారు అని భ్రమలో ఉంటే పొరపాటు బై డిఫాల్ట్ మాకు వస్తుంది అనే యాంగిల్లో ఉన్నారు అయితే అదే సమయంలో రాహుల్ గాంధీ ఇంకో మాట కూడా చెప్పాడు ప్రతిపక్షాలతో కలిసి పనిచేస్తామని అది మాత్రం నిజం ఈరోజు ప్రతిపక్షాలతో కలవకుండా ఇతర ప్రతిపక్షాలతో కలవకుండా కాంగ్రెస్ దేశంలో బీజేపీని నిలవరించలేదు కాంగ్రెస్ను కలుపుకోకుండా ప్రతిపక్ష ఇతర ప్రతిపక్షాలను నిలువరించలేదు అందువల్ల కాంగ్రెస్ భ్రమపడినా తప్పే కాంగ్రెస్ ఇతర పార్టీలు భ్రమపడినా తప్పే రియాలిటీ ఏంటంటే కాంగ్రెస్ లేని కాంగ్రెస్ ఇతర పక్షాల కూటమి అధికారంలో వచ్చే అవకాశం లేదు అదే సమయంలో కాంగ్రెస్ దాని అధికారంలోకి వస్తున్న బ్రహ్మల్లో ఉంటే అంతకన్నా పిచ్చి ఇంకోటి ఉండదు అందువల్ల రియాలిటీ ఏంటి బీజేపీకి వ్యతిరేకంగా ఆయా రాష్ట్రాల్లో బలమైన ప్రత్యర్థులు బీజేపీని ఓడించి వచ్చి పార్లమెంట్లో కనుక కలిస్తే ఎన్నికల తర్వాత అప్పుడేమైనా బీజేపీని నిలువరించగలుగుతారు అందువల్ల ఈ క్లెయిమ్స్ కౌంటర్ క్లెయిమ్స్ కాదు ఇక ఐడియాలజికల్ అంశాలలో రీజనల్ పార్టీ బీజేపీ పట్ల స్పష్టతగా ఉండవు అది నిజం ఎందుకంటే రీజనల్ పార్టీస్ భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు ఒక ఆర్జేడీ మినహా దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక సమయంలో కాంగ్రెస్తో ఉన్నవి కాంగ్రెస్తో భవిష్యత్తులో ఉండటానికి అవకాశం ఉన్నవి కాంగ్రెస్ సారీ ఈ ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్తోనే కాదు ఈవెన్ బీజేపీతో ఉన్నవి బీజేపీతో భవిష్యత్తులో ఉండటానికి అవకాశం ఉన్నవి ఇలా అటు బీజేపీ కాంగ్రెస్ల మధ్య ఒక ఉగిసలాట వైఖరి ఈ ప్రాంతీయ పార్టీలు ప్రదర్శిస్తూ వచ్చాయి అటు బీజేపీని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాయని లేదు కాంగ్రెస్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాయని లేదు కొన్ని పార్టీలు రాష్ట్రాల్లో కాంగ్రెస్తోనే పోరాడుతున్నాయి కనుక కాంగ్రెస్లో వ్యతిరేకిస్తే వ్యతిరేకించవచ్చు బీజేపీ తమకు ప్రమాదమైనప్పుడు తప్ప ప్రాంతీయ పార్టీలు రియాక్ట్ కాలే అది బెంగాల్ నుంచి తెలంగాణ వరకు మనం చూసాం అందువల్ల ప్రాంతీయ పార్టీల్లో ఆ సైద్ధాంతిక బలహీనత ఉన్నమాట నిజం కానీ కాంగ్రెస్ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీ రామ్ రామ్ భక్త్ అంటే మేము శివభక్త్ అంటాం బీజేపీ రామ మందిరం అంటే మేము దేవాలయాలు సందర్శిస్తూ ఉంటాం ఈ రకమైనటువంటి ఎత్తిగళ్లతో బీజేపీని ఎదుర్కోవడంతో సులభం కాదు బీజేపీకి ఉన్న ఆర్గనైజేషన్ కాంగ్రెస్ లేదు బీజేపీకి ఉన్న బలమైన లీడర్షిప్ కాంగ్రెస్ లేదు సో ఈ ఈ వాస్తవాలు మర్చిపోయి మేము బీజేపీని ఆటోమేటిక్గా ఓడిస్తామని కంటే లాభం లేదు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజికల్గా బలహీనపడింది ఆర్గనైజేషనల్గా బా బలహీనపడింది నాయకత్వంగా కూడా బలపడింది బలహీనపడింది సో ఈ వాస్తవాలని గుర్తెరిగితేనే కాంగ్రెస్ పునర్జీవనం సాధ్యమవుతుంది బీజేపీని ఓడించడం సాధ్యమవుతుంది కానీ మాకు డిఫాల్ట్ టీకాదారు మేమే బీజేపీ పట్ల ప్రజలందరికీ వ్యతిరేకత వస్తే మాకు తప్ప ఓటేయలేరు ఓటేయకూడదు అనే వేదాంతమైతే కరెక్ట్ కాదు